తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17ని అధికారికంగా జరపాలని దత్తాత్రేయ అన్నారు. ఆనాటి పోరాట ఫలితమే తెలంగాణ అని ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల, శుద్ధాల అశోక్ తేజ, సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరెడ్డి వెంకన్న పాట పాడిన పాట పలువురిని ఆలోచింపచేసింది. ఈ 17 సెప్టెంబర్ ఈ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని, దానికి అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రాజకీయ అంశం కాకుండా ఇది ఓవరాల్గా ఒక పర్స్పెక్టివ్లో గతంలో అందరం కూడా ఈ విషయాన్ని అంగీకరించిన విషయం. కాబట్టి అందరము అన్ని రాజకీయ పార్టీలు, అన్ని తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి సంస్థలు అందరూ కూడా దీన్ని అంగీకరించిన విషయం. కాబట్టి ఈ విషయం మీద చర్చిద్దామని మీ అందరినీ నేను ఆహ్వానించాను. ఇందులో చాలా ప్రముఖులు, న్యాయ నిష్ణేతలుగా జడ్జిగా పనిచేసినటువంటి మా నరసింహారెడ్డి గారు, న్యాయ విభాగం నుంచి కూడా వారిని నేను ఆహ్వానించడం జరిగింది. అలాగే వివిధ కళాకారులు వాళ్ళు తమ సాహిత్యంతో ప్రజల్లో గుర్తింపు తీసుకొచ్చి వారు కూడా అశేషమైనటువంటి త్యాగాలు చేశారు. అలాంటి వాళ్ళు, అలాగే మన యొక్క ప్రొఫెసర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన పక్కన ఉన్నారు. ఒకరొకరు మాట్లాడేటప్పుడు నేను పరిచయం చేస్తాను. కానీ నా ఆహ్వానం మేరకు మీరందరూ విచ్చేసినందుకు నేను మొట్టమొదటిగా మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ విషయాన్ని, ఇది విలీనమా విమోచనమా అనేటువంటి విషయానికి పెద్ద చర్చకు తావు కాకుండా అధికారికంగా 17 సెప్టెంబర్ ఇది ప్రభుత్వం నిర్వహించాలి. ఈ నిర్వహించడానికి కావాల్సినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఇన్పుట్, మన దగ్గర ఉన్నటువంటి ఒక ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని మీరు తెలియజేయాల్సిందిగా, ఎందుకంటే దీని ద్వారా ప్రభుత్వానికి ఒక మంచి సంకేతం ఇవ్వాలని. ఎత్తిన భుజాల మీద నైజామోని పాడిన మోసిన పోరగడ్డ ఈ తెలంగాణలో కత్తి పొంగిపోయి నెత్తురులుకుతూ కదము దొక్కిరన ధరలు పొత్తిలా పుట్టిన పోరాటం నేటికి స్ఫూర్తి అయి విమోచన ఉద్యమమై అది అనేక ఆంధ్రమాసవ భాషా ఉద్యమం నుంచి మొదలుకొని నిజాం విముక్తి ఉద్యమం నుంచి అనేక త్యాగ సాంప్రదాయం నెలకొల్పింది. ఇవాళ రాజకీయాల్లో అట్లా ఒక నిరంకుశత్వాన్ని ఎదిరించే ఆ త్యాగపూరితమైన వారసత్వాన్ని, అది చరిత్రగా పాఠాలే కాదు, మనుషులు మళ్ళీ అటువంటి ఒక తరం పుట్టాలి. ఇది డిస్టర్బెన్స్ పోవాలి, ఏ రాజకీయాలను ఏ పార్టీలను కానీ, ఒక ప్రజల కోసం, నేల కోసం, దేంట్లో ఉన్న విలువలతో జీవించే మనుషులు, త్యాగంతో జీవించే మనుషులు, సాటి మనిషి బాధ కరిగేతత్వం, స్వేచ్ఛకు తప్పించే తత్వం, మంచికి పీట మీద అన్యాయం పైన ఆగ్రహం వ్యక్తం చేసే తత్వం వచ్చే అలాంటి స్థితి పెద్దలు. దత్తాత్రేయ గారు నాకు వ్యక్తిగతంగా, వారు రాజకీయాలు అవన్నీ మనకు నాకు చిన్నవని అర్థం కాదని, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు యాదన్న ధర అట్లాంటి పూజ ఆయన కోసం వచ్చాను. నేను ఎప్పటికి వచ్చిన అన్న కోసం వచ్చిన ఆయన వారు ఒక రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన మా మహనీయులు వారు. అది మనం చెప్పడం వల్ల మనకు మా ఆరికి వచ్చేది లేదు, కానీ మనకెంత మన వినయాన్ని వారి పట్ల చాటుకొని వారికి వస్తాను. అంతే అది నేను అది వారికి నా పట్ల వాత్సల్యం. పూసిన పున్నం వెన్నెలమైన తెలంగాణ వీణ, వాసుక చరిత్ర వెలుగొందిన గత వైభవాలకు నాం, పదగతల వాణి సరజతలవే నివు పొంగి మురిసి ఉల్లముల వాణి తాళాల జోల దరుబూల జాల సంబూరమాడ సింగీడి మేళ మోదుగు పూల వసంత ఏల తంగిడి పూల బంగారు నేల జమ్మె కొమ్మన పాల పిట్టెలా గంతులేసే ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగ పూసిన కవన పదంబులు ఎగిసిపారయ్యన్నెన్న ఏరుడు
బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ, పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ, కొలను పాక తీర్థంకర పాద వర్ధమానముని తెరిపిన బోధ, యాదగిరి నర్సన్నమొక్కలు జానుపాడు సైదన్న సొక్కులు, కలబడి నిలబడి కుడి కడియల పగరును దించిన దళములు, వాడిగా వడిచల విసిరిన కలములు, పడిబడి పరుగులు వెచ్చిన సురుములు. థ్యాంక్ యూ.